Bhakti News. Bangala Katanlo, Alpupendan Karananga, Rutpona, Churga Kadutunai, Dinto, Ivala, Telugu Rastalo, Nepal Prantalo, Pari Nunchi, Atibhari Varshal Kursa, Kasmundani, and Tondi, Wata Varanaseka, Alage, Moro, Mood Rosal Kuda, Kunichota, Teliku Patanchi, O Mostar Varshal Kursta and Narathikarlu, Samudram, Alakalanga, Untundani, Chapel of Attak Ville, Mastakarlu, Apramatanga, Undarani, Hetrakalu, Jaria. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖానాపూర్లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతకాని, మహబూబాబాద్, గూడూరు, కొత్తగూడెం, బయ్యారం, నర్సంపేటల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే కోస్తా, రాయలసీమలోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సెలబ్రేషన్స్ లో భాగంగా ర్యాలీ నిర్వహించే ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ సంఘం, వైజాగ్ కెమెరా క్లబ్, ఫోటో వాక్ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్తో పాటు చాలా మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నంలో కూడా 177వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినందుకు విశాఖపట్నం ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ అసోసియేషన్ వారందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే ఈ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ ఈరోజు చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విశాఖపట్నంలో ఉన్న ఫోటోగ్రఫీ సంబంధించి ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఫోటోగ్రఫీ పర్సూ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ అలాగే ఈ కార్యక్రమంలో ఎంతోమందికి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డిసాస్టర్ సమయంలో లేకపోతే రిలీఫ్ సమయంలో మంచి ఫోటో తీసి ప్రజల దృష్టిలో తీసుకురావడం వల్ల మనకు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎన్ని పాలసీ డిసిజన్, అలాగే యాక్షన్ హెచ్ఓడి స్థాయిలో, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. మాకు కూడా ఈ జిల్లా స్థాయిలో ఈ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ ఎప్పటికెప్పుడు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఫోటో వల్ల మాకు కూడా క్లారిటీ రావడం, దీనివల్ల మాకు కూడా డిసిజన్ మేకింగ్లో చాలా ఉపయోగం పడుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నం ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరికీ చాలా శుభాకాంక్షలు. ఉష్ణోగ్రతల్లో మార్పులతో తెలంగాణలో H1N1 వైరస్ మళ్లీ పుంజా విసురుతోంది. స్వైన్ ఫ్లూ ప్రజల్ని కలవరపరిచేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రంలో 1520 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ 10 రోజుల్లోనే 40 మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా గాంధీ ఆసుపత్రిలో 7 కేసులు నమోదయ్యాయి. వారికి ప్రత్యేక చికిత్స చేస్తున్నారు వైద్యులు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు డాక్టర్లు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది తన విషయంలో మరోసారి రుజువైందని అన్నారు డాలర్ శేషాద్రి. శ్రీవారి ఆలయంలో 300 బంగారు డాలర్లు గల్లంతయ్యాయన్నది వెలుగులోకి తెచ్చిందే తానని అన్నారాయన. అలాంటిది తనపైనే ఆరోపణలు రావడం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు క్లీన్ చిట్ ఇవ్వటం ఆనందం కలిగిస్తోందన్న శేషాద్రితో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. టీటీడీలో సంచలనం కలిగించిన డాలర్ల మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు శేషాద్రి స్వామికి క్లీన్ చిట్ లభించింది. ఇప్పటికే అనేక దర్యాప్తు సంస్థలు, కమిటీలు క్లీన్ చిట్ లభించగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నిర్వహిస్తున్న శాఖాపరమైన చర్యలు, డాలర్ శేషాద్రి స్వామితో పాటు అప్పటి రిటైర్డ్ డిప్యూటీఓ వాసుదేవన్లను మినహాయించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో డాలర్ల మిస్సింగ్ కేసు నుంచి పూర్తి స్థాయిలో డాలర్ శేషాద్రి స్వామికి ఊరట లభించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి మనతో పాటు డాలర్ శేషాద్రి స్వామి ఉన్నారు. వారినడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, 2006లో శ్రీవారి ఆలయంలో 300 డాలర్లు మిస్ అయ్యాయని వెలుగులో తీసుకొచ్చింది మీరు, కానీ మీ మీదే అనేక ఆరోపణలు, అనేక దర్యాప్తులు, అనేక సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలా ఫీల్ అయ్యాను? అసలు డాలర్లు తక్కువ అని చెప్పింది డిప్టీ ఓకి నేనే. డిప్టీ ఓ గారు పేష్ గారికి చెప్పి దానిపైన ఎన్క్వైరీ చేయమని చెప్పి దానిపైన లెక్క పెట్టమని చెప్పి అంతా చెప్పారు. అదంతా అయ్యేటప్పటికీ నేను చెప్పేశావంటే అతనే సహాయం చేయగలుగుతాడు, లేదా ఏమైనా చేయగలుగుతాడు, కాబట్టి నువ్వు అతనిపైన చెప్పేస్తే ఇవన్నీ తీరిపోతుందని చెప్పి కొంతమంది అతను సజెషన్ ఇచ్చారు. దానిపైన అతను నేనే డాలర్ తక్కువ ఇచ్చానని చెప్పాడు. అతను డాలర్ తీసుకున్నట్టు నా దగ్గర అన్ని అక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. అదీ కాకుండా ఆయన డాలర్ తీసుకున్న 3 నెలల తర్వాత ఈ మరి తక్కువ అని చెప్పి మీడియాకంతా చెప్పడం జరిగింది.
అంటే $300 మిస్ అయ్యాయని చెప్పి టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. స్వామివారి ఆలయంలో ఆభరణాలు మిస్ అయ్యాయని చెప్పి వాటిని మార్చివేశారని చెప్పి దీనికి సంబంధించి మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా అనేక దర్యాప్తు సంస్థలు విచారణ కూడా మీరు ఎదుర్కొన్నారు. వాద్వా కమిటీ కావచ్చు, జగన్నాథరావు కమిటీ కావచ్చు, సిఐడి విచారణ కావచ్చు, ఏసీబీ విచారణ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 11 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విచారణల పట్ల ఎలా ఫీల్ అయింది? అదే, ఒక్కటి డాలర్ తక్కువ అనేటప్పటికీ మీడియాలో కానీ ప్రజల్లో కానీ అందరూ వచ్చి డాలరే మిస్ అయినప్పుడు స్వామివారి నగలు భద్రమా అని ఒక ప్రశ్న రేగింది. దాని తర్వాత గవర్నమెంట్ వారు దానికిపైన ఒక వన్ మ్యాన్ కమిషన్ వేశారు, తర్వాత వార్ద్వా కమిటీని వేశారు. అయ్యా, స్వామివారు కూడా భక్తుల యొక్క మనోభావాలు తీర్చేదానికోసం తన నగలన్నీ భద్రంగా ఉంది అని ప్రజలకు భక్తులకు చెప్పడానికోసం ఎవరో ఒక దారి కావాలి కాబట్టి దానికి స్వామివారు నన్ను ఎన్నుకున్నట్టుగా ఉంది. నా పైన ఆరోపణలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ కానీ అసెంబ్లీ కానీ అందరూ వచ్చి దీనిపైన ఎన్నో ఎన్క్వైర్లు వేశారు. అన్ని ఎన్క్వైర్లు చేసినప్పుడు నగలన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పారు. డాలర్కు సిబిసిఐడి రిపోర్ట్ చేసి వాళ్ళు వచ్చి వెంకటాచలం ఒక్కడే దీనికి కారకుడని చెప్పి అతనిపైన చార్జ్ చేయడం జరిగింది. దాని తర్వాత వన్ మ్యాన్ కమిషన్ వేశారు. వన్ మ్యాన్ కమిషన్లో అప్పటి సివిఎస్ఓ చెప్పిన ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క సెంటెన్స్ తప్పు 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 అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానిపైన కోర్టు కూడా చిత్తూరులో డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అతనే దోషిని తేలి అతనిపైన 3 సంవత్సరాలు కారాగార శిక్ష, తర్వాత ఏదో కొంత ఫైన్ కూడా వేయటం జరిగింది. అంటే డాలర్లు సంబంధించినటువంటి విచారణలో, శాఖాపరమైనటువంటి విచారణలో కూడా మీ సంబంధించినటువంటి విచారణ ఒక ప్రత్యేకంగా కూడా జరిగిందని చెప్పారు. సాధారణంగా టీటీడీ ఉన్నతాధికారులు చేసేటటువంటి విచారణ, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసే స్థాయికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా సాగా అనుకుంటారు. అప్పుడు మొత్తం ఈ డాలర్ కేసులో 18 మంది ఈ ఎన్క్వైరీ ఎదుర్కొన్నాము. మొదట ఈఓ గారే చేస్తారని చెప్పి ఆయనే అంత నోటీసులు ఇచ్చారు. తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల అక్కడ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారు మేము గవర్నమెంటే దీన్ని ఎన్క్వైరీ చేస్తాం, మాకు పంపించామని చెప్పారు ఫైల్ని. దాని ప్రకారం ఈఓ గారు అక్కడ పంపించడం జరిగింది. 2007లో కూడా మీకు ఎక్స్టెన్షన్ ఇచ్చే సమయంలో ఉద్దేశపూర్వకంగానే ఈ డాలర్ల మిస్సింగ్ కేసు తీసుకొచ్చి ఆరోపణలు మీ మీద చేశారు. మీకు ఆ ఎక్స్టెన్షన్ అనేది రాకుండా చూడాలన్నదే ఒక ప్రధాన కుట్ర ఆ రోజు జరిగిందని చెప్పి కూడా ఒక ఆరోపణ. అది నిజమే, అది కూడా వాళ్ళు చేస్తున్నారు. 11 సంవత్సరాలు ఈ ఆరోపణల పర్వం నుంచి ఇప్పుడు పూర్తి స్థాయిలో మీకు ఒక క్లీన్ చిట్ లభించిందని చెప్పొచ్చు, ఎలా ఫీల్ అవుతున్నారు? స్వామి సేవలో ఏ విధంగా ఇంకా ముందుకు సాగబోతున్నారు? దీనికంటే మించిన లేదు. ఒకటే ఒకటి, స్వామివారి సేవ చేసినప్పుడు స్వామివారి సేవకుల్ని స్వామివారే కాపాడుకుంటారనే దానికి నా యొక్క ఈ యొక్క ఇన్సిడెన్సే నిదర్శనం. కాబట్టి నేను ఎప్పుడూ స్వామివారి సేవ భక్తుల సేవతో తరిస్తుంటాను. కాబట్టి దాన్ని స్వామివారు అనుకుని నాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. మధ్యలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కలిగినా కూడా దీనికి పెద్ద ఇదిగా లేకుండా స్వామివారు అన్ని 11 ఏళ్లలో ఈ కష్టాలన్నీ తీర్చినారు. ఇకపై స్వామి సేవలో ఏ విధంగా పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఇంతకుముందు ఎలా ఉన్నాను అలాగే పార్టిసిపేట్ చేస్తున్నాను అంతే. అది 11 సంవత్సరాల ఆరోపణల పర్వం నుంచి పూర్తి స్థాయిలో డాలర్ శేషాద్రి స్వామికి విముక్తి లభించింది. తనతో పాటు ఉన్నవారు చేసిన కుట్రలో భాగంగా తాను కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అనేక దర్యాప్తు సంస్థలు, కమిటీలు ఇచ్చినటువంటి క్లీన్ చీట్, అదేవిధంగా ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి. మున్ముందు కూడా స్వామి సేవలో, భక్తుల సేవలో ఇదే స్థాయిలో సేవ చేస్తూ తరిస్తానంటూ కూడా డాలర్ శేషాద్రి స్వామి పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, NTV తిరుమల.